ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొని జిల్లాని కోవిడ్ రహిత జిల్లాగా చేయాలని గ్రామ సచివాలయ సిబ్బంది తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఖమ్మం మండలంలో గ్రామ సచివాలయాల్లో టీకా ఉత్సవ్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ది అధికారి నరసయ్య మాట్లాడుతూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తామని అన్నారు. మాస్కు ధరించి సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మండలానికి ఇప్పటి వరకు 1780 వ్యాక్సిన్లు వచ్చాయని, సచివాలయ పరిధిలో 45 సంవత్సరాల పైబడి వయసు ఉన్న ప్రజలకు వ్యాక్సినేషన్పై అపోహలను తొలగించి త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు, వాలంటీర్లు పాల్గొన్నారు.